తల్లిదండ్రులు ఎప్పటివరకైతే లక్షల లక్షలు కట్నకాలికలు సమర్పించుకోలేరు అప్పటివరకు తమ కూతురికి వివాహం చేసిన పరిస్థితి నేను సమాజంలో కనబడడం లేదు ముప్పై సంవత్సరాలు దాటింది కట్నాలు ఇవ్వలేక వివాహం చెందే పరిస్థితి నలభై సంవత్సరాల వయసు వచ్చినా కానీ కూతురికి వివాహం చేయండి పరిస్థితి వచ్చిన సంఘటనలు అనేక మన సమాజంలో చూస్తున్నాము మరి ఇలాంటి దుస్థితిలో ఆ బాధను భరించలేక ఆ భారాన్ని భరించలేక మానసికంగా కుంగిపోయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటే తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకుంటే అనేక మంది అమ్మాయిల సంఘటనలు మన పేపర్లో చూస్తున్నాము మీడియా ద్వారా మనం వింటున్నాము మరి ఈ భారాన్ని మోయలే కూతురిని కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నేడు మన సమాజంలో చూసుకున్నట్లయితే వివాహము చాలా కష్టాది కష్టతరమైన పనిగా మారిపోయింది వ్యభిచారం చాలా సులువుగా మారిపోయింది ప్రవక్త మొహమ్మద్ సుస్వా తెలియజేస్తారు నేను వివాహాన్ని సులభతరం చేయడం కోసం వచ్చాను వ్యభిచారాన్ని కష్టతరం చేయడం కోసం వచ్చానని చెప్పారు ఇస్లాం ధర్మం ఈ సామాజిక చల్లు రూపం ధర్మం ఇస్లాం ప్రజలందరికీ చేస్తున్నాడు ఈ నిఘా హుల్ అలాగే భయపడండి ఏ విషయంలో భయపడాలి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు రెండు కుటుంబాలు కలుస్తున్నాయి మీరు ఒకరి గురించి ఒకరు హక్కులు నెరవేర్చడంలో దేవుడికి భయపడండి ఒకరితో ఒకరు సంబంధాలు నెలకొల్పడంలో దేవుడికి భయపడుతూ జీవితాన్ని గడపండి అన్న విషయము సృష్టికర్తన దేవు తెలియచేయడం జరిగింది నిఖా అంటే ఏమిటి నిఖా అంటే కలపడము ఏకం చేయడము ఐక్యం చేయడము ఒక నియమానికి కట్టుబడినటువంటి ఒక షరతును నిమిషం అనే అర్థాలు వస్తాయి ఇస్లాం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఇద్దరు కలిసి సహజీవనం గడపడం కొరకు ధర్మ సమ్మతి చేయడము అనే అర్థం కూడా నిఖాకి అంటే ధర్మ సమ్మతం చేయబడింది వారిద్దరు కలిసి సహజీవనం గడపడం కొరకు ఏ వివాహం అయితే అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారముగా మరియు ప్రవక్త మహమ్మద్ మొహమ్మద్ సల్లా పద్ధతి ప్రకారంగా జరుగుతుందో ఆ వివాహాన్ని నిఖా అని అంటారు అద్వితీయుడు అవ్యక్తుడు అగోచరుడు అచింత్యుడు రహితుడు సర్వోన్నతుడు సర్వలోపాతీతుడు చరాచర సృష్టికి ఆధారభూతుడు అయినటువంటి సకల లోకాల సృష్టికర్త అల్లా సుభానావతాల యొక్క పేరుతో ప్రారంభిస్తున్నాను ఈ యొక్క కార్యక్రమంలో తెలుగులో ప్రసంగించడానికి వచ్చినటువంటి యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ ప్రెసిడెంట్ అయినటువంటి జనాబ్ షఫీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను తెలుగు ప్రసంగ భాగానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి జనాబ్ షఫీ గారు యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ అధ్యక్షుడు వారిని నేను తెలుగులో ప్రసంగించవలసిందిగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను అలహందుల్లా ఇన్ అల్లందులిస్తా ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا ما يهد الله فلا مضل وما ومن يزل له فلا هادي له ونشهد ان لا اله الا الله ونشهد ان محمدا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعة وكل بدعه زلالا وكل ضلاله في النار فقال الله تعالى في القران المجيد والفرقان الحميد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون بسم الله الرحمن الرحيم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا بسم الله الرحمن الرحيم యాజీన అహనుకుల్లా కౌలం సదీద అనంత కరుణామయుడు కృపాశీలుడు సర్వలోకాల సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను నేటి ఈ నిఖా శుభకార్యానికి ఈ కార్యంలో వరుడు పెళ్లి కుమారుడు అయినటువంటి అబ్దుల్ షాఫీ గారు అదేవిధంగా వధు అయినటువంటి అమ్తుల్లా వీరిద్దరికీ నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు నా తరపున మీ అందరి తరపున తెలియజేసుకుంటున్నాను మరియు వీరిరు యొక్క కుటుంబ సభ్యుల కోసము వీరిద్దరి కోసము కూడాను నేను మనస్ఫూర్తిగా దువా చేస్తున్నాను అల్లాసుమహనతాలతో వీరి ఇద్దరి జీవితాలలో వీరిద్దరి కుటుంబాల జీవితాలలో అల్లాసుబానతాల మంచి కారుణ్యాన్ని శుభాలని ప్రేమ అభిమానాలని పుట్టించాలనేసి అమీన్ అరబుల్ ఎరబుల్ అలమీన్ ప్రవక్త ముహమ్మద్ సల్లాసిన వారు తెలియచేశారు అన్నికా నికా మిన్సున్నతి నిఖా అనేది నా యొక్క సాంప్రదాయము అని తెలియచేశారు నికా అంటే వివాహము ఏ వివాహము ఏ వివాహమైతే అల్లా యొక్క ఆజ్ఞ ప్రకారముగా మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాహు అల్లెస్ వారి పద్ధతి ప్రకారంగా జరుగుతుందో ఆ వివాహాన్ని నిఖా అని అంటారు అయితే ఈరోజు ఏదైతే నిఖా కార్యక్రమం ఇక్కడ జరుగుతుందో అలహమ్దుల్లా అల్లా ఆజ్ఞ ప్రకారముగా మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాహు అలస్ల వారి పద్ధతి ప్రకారంగా జరుగుతున్నటువంటి నిఖా అయితే అల్లా శుభనోతల మనందరి సృష్టికర్తన దైవం మనకి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అసలు నిఖా అంటే ఏమిటి నిఖా గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ప్రవక్త మొహమ్మద్ సల్ల్లా అల్లం వారు ఈ నుఖా యొక్క హుద్బాలో హురాన్లో నుంచి నాలుగు ఆయతులు నాలుగు వాక్యాలు పఠించడము జరిగింది మరి ఎక్కడైతే నిఖా జరుగుతుందో అక్కడ హతీ ప్రసంగం చేసేవారు ఖచ్చితంగా ఈ నాలుగు వాక్యాలు చదువుతారు అప్పుడే ఈ నిఖా అన్నది పరిపూర్ణమవుతుంది ఆ నాలుగు వాక్యాలు హురాన్లో ఉన్నటువంటి వాక్యాలు హురాన్లో మొత్తం నూట పద్నాలుగు అధ్యాయాలు ఉన్నాయి నూట పద్నాలుగు సూరాలలో మూడవ సురా సురే అలే ఇమ్రాన్లో నూట రెండవ ఆయత్ అక్కడ అల్లాసుమంతలా తెలియజేసిన విషయము ఈ నిఖాయిక హుద్బాలో పట్టించవలసిన ఆయత ఏమిటంటే అల్లాసుమంతలా తెలియచేస్తున్నారు యా హోహల్ ఆమను ఓ విశ్వసించినటువంటి ప్రజలారా ఇత్తల్లా మీరు అల్లాహకి భయపడండి సృష్టికర్త దైవానికి భయపడండి ఎలా భయపడాలి హక్క తుకాతి ఏ విధంగా అయితే మీరు భయపడాలో ఆ విధంగా భయపడండి సృష్టికర్తన దైవానికి ఎంతగా అయితే భయపడాలో అంతగా మీరు ఆ దైవానికి భయపడండి మరియు మీరు ముస్లింలుగా తప్ప మరణించకండి అన్న విషయం మనకు అక్కడ తెలియచడం జరిగింది ముస్లిం అంటే ఎవరు ముస్లిం అంటే దైవ విధేయుడు ఒక వ్యక్తి తన యొక్క ఇష్టా ఇష్టాలను పక్కన పెట్టేసి దేవుడి ఇష్ట ప్రకారముగా దేవుని ఆజ్ఞ ప్రకారముగా జీవితం గడిపితే ఆ వ్యక్తిని ముస్లిం అని అంటారు ముస్లిం అనేది అరబీ భాషలో ఉన్నటువంటి పదము ఆ ముస్లిం అనే పదాన్ని తెలుగు భాషలోకి అనువాదం చేసే దైవ విధేయుడు దైవ దాసుడు అని అర్థాలు వస్తాయి అయితే మీరు మరణిస్తే దైవ విధేయుడుగా తప్ప మరణించకండి మీరు మరణిస్తే దైవ దాసుడుగా తప్ప మరణించకండి మీరు మరణిస్తే ముస్లింగా తప్ప మరణించకండి అన్న విషయము ఆ వాక్యంలో తెలియచడం జరిగింది ఆ తర్వాత రెండో విషయం చూసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథంలో సూర నిసా నాలుగవ సూర మొదటి వాక్యాన్ని పఠించడం జరుగుతుంది అక్కడున్న విషయం ఏమిటంటే యాయుహన్నా సుత్తహో రబ్బకముల్లజి కలకకుం ఓ మానవులారా ఓ సమస్త మానవులందరినీ కూడా ఉద్దేశించి ఓ మానవులారా మీ ఆ ప్రభువుకు భయపడండి మీ ఆ ప్రభు ఏ ప్రభు ఏ ప్రభు అయితే మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి సృష్టించాడో ఆ ప్రాణి నుండి దాని జంటను సృష్టించాడు ఆ జంట నుండి ఈ భూమి మీద అనేక మంది పురుషులను స్త్రీలను వ్యాపింపచేశాడు ఆ ప్రభుకి మీరు భయపడండి అంటే ఈ వాక్యం ద్వారా మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ అవని మీద ఈ భూమి మీద ఈ పొడమి మీద వ్యాపించబడి ఉన్నటువంటి పురుషులు స్త్రీలు అందరూ కూడాను ఒకే ఒక ప్రాణి సంతానము ఆ ప్రాణి ఎవరు అంటే ప్రవక్త మొహమ్మద్ సల్లాసుమారి తెలియజేశారు కుల్లు కుంబని ఆదమ ఓ ఆదమ మింతురా ఓ మానవులారా మీరందరూ కూడా ఆదాం సంతానం ఆదాం మట్టితో సృష్టించబడ్డాడు సృష్టికర్తన దైవము మొట్టమొదటిగా మొట్టమొదటి మానవుడైన ఆదం అలి ఇస్లాంని సృష్టించి ఆ ఆదమలస మొదటి ప్రాణి మొట్టమొదటి మానవుడు అతని ద్వారానే అతని జంట అయినటువంటి హవ్వా అలస్లాంని అంటే మనందరి మొదటి తల్లి అయినటువంటి హవ్వాలయస్లాంని సృష్టించి ఆ జంట ద్వారా అనేక మంది పురుషులను అనేక మంది ఈ భూమి మీద వ్యాపింపచేయడం జరిగింది అంటే ఇక్కడ మనకు తెలుస్తున్న విషయం ఏమిటంటే ప్రస్తుతము నేడు ఈ ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింలైనా బౌద్ధులైనా నాస్తికులైనా ఆస్తికులైనా ఎవరైనా కానీ మనమందరము కూడాను ఒకే తండ్రి ఒకే తల్లి సంతానము ఒకే తల్లి తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి పరస్పరము సహోదరులము అన్న విషయం ఇక్కడ ఈ వాక్యం అల్లహుమహత సమస్త మానవాళికి ఇస్తుండే సందేశము ఆ తర్వాత తెలియచేయడం జరిగింది అల్లాహకు భయపడండి మీరు బంధుత్వ సంబంధాలను ఏ బంధుత్వాలైతే సృష్టికర్తన దైవం తయారు చేశాడో మొట్టమొదటి మానవుడు మొట్టమొదటి స్త్రీ నుంచి ఏవైతే మానవులు పుట్టారో ఈ మానవులందరూ పరస్పరం రక్త సంబంధికుల సహోదరులు ఉన్నారో ఈ బంధుత్వ సంబంధాలను తెంచడం మానివేయండి భయపడండి దైవానికి అని తెలియచేయడం జరిగింది అయితే సోదర మహాశారా మీరు వేరు నేను వేరు కాదు మనందరం కూడా పరస్పరం సహోదరుడు అన్న భావనతో జీవితం గడపనే సందేశము ఇక్కడ సృష్టికర్తన దైవం తెలియచేయడం జరిగింది ఆ తర్వాత ఖురాన్ గ్రంథంలోని సురే అల్ అహజాబ్ ముప్పై మూడో సురా డెబ్బయో వాక్యం డెబ్బై ఒకటో వాక్యం ఈ రెండు వాక్యాల యొక్క ప్రస్తావన కూడాను ఈ నిఖా నిఖాఖొద్బాలో ఉంటుంది అక్కడ కూడా నల్లా సుమతలా తెలియజేస్తున్నారు యా హుహల్లజీనా ఆమను ఓ విశ్వసించినటువంటి ప్రజలారా ఓ కూలు కవలం సుదీదా మీరు పలుకుతే సత్యమే పలకండి మీరు మాట్లాడితే సత్యమే మాట్లాడండి అని ఒక తాకీదు ఒక విషయము సృష్టికర్తన దైవం తెలియచడం జరిగింది ఎప్పుడైతే మీరు సత్యం మాట్లాడతారో అప్పుడు సృష్టికర్తన దైవం మీ కర్మలను చక్కబరుస్తాడు మీ తప్పులను క్షమిస్తాడు ఎవరైతే అల్లాహకు యొక్క ప్రవక్తకి విధేయత చూపుతారో వారు చాలా గొప్ప సాఫల్యం పొందారన్న సందేశము ఆ యొక్క వాక్యంలో మనకి కనిపిస్తుంది అయితే సుధర్ మహాశలరా మరి ఇక్కడ పలుకుతే సత్యమే పలకండి అన్న విషయాన్ని తెలియజేశాడు నిఖా యొక్క హుద్బాలో మనం సర్వసాధారణంగా సమాజంలో వింటున్నాము వెయ్యి అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి అని వెయ్యి అబద్ధాలు ఆడి పెళ్లి చేయడం కాదు ఒక్క అబద్ధం ఆడకుండా వివాహం చేయాలన్న విషయము ఇస్లాం ధర్మం సమాజానికి అందజేస్తున్న విషయము పలుకుతే సత్యమే పలకండి ఈ విషయము నిఖా హుద్బాలో తెలియజేస్తుంది అయితే ఈ నాలుగు వాక్యాలలో నాలుగు సార్లు అల్లా సుమంతల ఇత్తకుల్లా అల్లాకి భయపడండి సృష్టికర్తన దైవానికి భయపడండి అన్న విషయాన్ని తెలియజేశారు ఎందుకని మరి శుభకార్యంలో ఈ ఆనంద ఘడియలో ఈ విషయం దేవునికి భయపడమని ఎందుకు చెప్తున్నారంటే సర్వసాధారణంగా మానవుని యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే కష్టాలలో ఇబ్బందుల్లో కడగళ్లలో ఉన్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు మానవుడికి ఓ దైవమా నా కష్టాలు దూరం చేయమని ఎప్పుడైతే తన జీవితంలో సంతోషాలు ఆనందాలు వచ్చేస్తాయో అప్పుడు దేవుణ్ణి మర్చిపోయి తన ఆనందంలో నిమగ్నమైపోతున్నాడు మరి నిఖా ఈ శుభకార్యంలో అల్లా సుమంతల ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాడు ఈ నిఖా హుద్ధ ద్వారా ఒత్ కుల్లా అల్లాకి భయపడండి ఏ విషయంలో భయపడాలి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కలుస్తున్నారు రెండు కుటుంబాలు కలుస్తున్నాయి మీరు ఒకరి గురించి ఒకరు హక్కులు నెరవేర్చడంలో దేవునికి భయపడండి ఒకరితో ఒకరు సంబంధాలు నెలకొల్పడంలో దేవునికి భయపడండి దేవునికి భయపడుతూ జీవితాన్ని గడపండి అన్న విషయము సృష్టికర్తన దయం ఈ నాలుగు వాక్యాల్లో తెలియజేయడం జరిగింది అయితే మరి నిఖా అంటే ఏమిటి నిఖా అంటే కలపడము ఏకం చేయడము ఐక్యం చేయడము ఒక నియమానికి కట్టుబడినటువంటి ఒక షరతును నిభించడం అనే అర్థాలు వస్తాయి ఇస్లాం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ ఇద్దరు కలిసి సహజీవనం గడపడం కొరకు ధర్మ సమ్మతి చేయడము అనే అర్థం కూడా నిఖాకి వస్తుంది అంటే ధర్మ సమ్మతం చేయబడింది వారిద్దరూ కలిసి సహజీవనం గడపడం కొరకు అయితే ప్రవక్త మొహమ్మద్ సల్లాహుస్ వారు తెలియజేశారు నేను నిఖాను అంటే వివాహాన్ని సులభతరం చేయడం కొరకు వచ్చాను వ్యభిచారాన్ని కష్టతరం చేయడం కోసం వచ్చాను అని చెప్పారు కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే నేడు మన సమాజంలో చూసుకున్నట్లయితే వివాహము చాలా కష్టాది కష్టతరమైన పనిగా మారిపోయింది వ్యభిచారం చాలా సులువుగా మారిపోయింది ఒక కూతుర్ని కన్నటువంటి తల్లిదండ్రులు ఎప్పటివరకైతే లక్షల లక్షలు కట్నకాలకులు సమర్పించుకోలేరు అప్పటివరకు తమ కూతురికి వివాహం చేసినటువంటి పరిస్థితి నేడు సమాజంలో కనబడడం లేదు ఇలాంటి దుస్థితి వచ్చేసింది కుమారుణ్ణి కన్నటువంటి తల్లిదండ్రుల యొక్క వ్యవహారం ఎలా ఉంటుందంటే తన కుమారుణ్ణి ఉన్నత చదువులు చదివిస్తారు అవసరమైతే వాళ్ళు కావాలంటే మేనేజ్మెంట్ కోటలో సీట్లు కొనైనా మెడికల్ సీట్లో ఇంజనీరింగ్ సీట్స్ అయినా కానీ ఉన్నత చదువులు చదివిస్తారు వివాహ సమయం వచ్చేసరికి తమ కొడుకుకి ఎంత పెట్టుబడి పెట్టారు ఎల్కేజీ నర్సరీ నుండి ఉన్నత చదువులు చదివించడం కోసం ఉన్న లెక్కలేసి వాటి మీద లాభం వేసుకునే కట్నాలు అడిగే తల్లిదండ్రులు కూడా మన సమాజంలో లెక్కపలే సోదరులరా ఎవరు ఎంత ఎక్కువ కట్నం ఇస్తే వారికే మా కొడుకుని కట్టబెడతాము అన్న ఆలోచనతో ముందు ఉన్నటువంటి సమాజం కూడా మనం చూస్తున్నాం అయితే ఈ కట్నం అనే పిశాచి ఈ చెడు విషయం ఏదైతుందో దీన్ని అడగడంలో కూడా ప్యాషన్గా అదొక గొప్ప హుందాతనంగా అదొక హిక్మత్గా అడిగేవారు కూడాను చాలామంది ఉన్నారు ఏం లేదండి పెద్ద విషయం ఏమి లేదు ఏదో బిజినెస్ పెట్టుకోవాలనుకున్నాడు అంతే ఎంత ఐదారు లక్షలైతుందేమో మీ కూతురే సుఖంగా ఉంటుంది కదా మీ కూతురే సుఖంగా ఉంటుంది అదే బిజినెస్ పెట్టుకుంటా అనుకున్నా అది కొంచెం ఎరైం చేస్తే అయిపోతుంది ఒక ప్యాషన్గా అడగడం మాకు ఏమొద్దండి మా కుమారుడికి అయితే ఏమొద్దు ఒక బైక్ ఇప్పిస్తే చాలు ఎవరు తిరుగుతారు మీ కూతురిగే కదా మీద కూర్చొని తిరిగేది ఒక కారు ఒక చిన్న కారు ఉంటే ఏంటంటే ఎండ లేకుండా వర్షం లేకుండా చల్లి లేకుండా చాలా మీ కూతురిగా చాలా బాగుంటుంది ఒక కారు ఉంటే చాలా బాగుంటుంది ఇంకేమొద్దండి ఇంకంతే ఇంక మెళ్ళలో బోసిగా ఉంటే ఏం బాగుంటుంది ఒక చిన్న చైను మరి అది పలచగా ఉంటే తెగిపోతుంది కదా కొంచెం అందంగా ఉంటే చాలా బాగుంటుంది చెవులు ఖాళీగా ఉంటే బాగుంది కదా ఇంకేం వద్దండి ఏం అవసరం లేదు కాకపోతే కొన్ని విషయాలు ఎవరి కోసం మీ కూతురు కోసమే కదా మీకోసమే మాకేం అవసరం లేదని చెప్పేసి ఈ విధంగా చాంతాడంట ఒక లిస్ట్ తయారు చేసేసి ఒక భారంగా తడిసి అంతటువంటి ఒలిస్ట్ని తయారు చేయడం జరుగుతుంది ఇది మన సమాజంలో మనం చూస్తున్నాం మరి ఈ భారాన్ని మోయలేనటువంటి కూతురిని కన్నా తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి కూతురు ఏ వయసు ఎక్కువైపోతుంది ముప్పై సంవత్సరాలు దాటింది కట్నాలు ఇవ్వలేక వివాహం చేయండి పరిస్థితి నలభై సంవత్సరాల వయసు వచ్చినా కానీ కూతురికి వివాహం చేయండి పరిస్థితి వచ్చిన సంఘటనలు అనేక మన సమాజంలో చూస్తున్నాము మరి ఇలాంటి దుస్థితిలో ఆ బాధను భరించలేక ఆ భారాన్ని భరించలేక మానసికంగా కునిగిపోయి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవాలి తల్లిదండ్రులు ఆత్మహత్యలు చేసుకునే అనేక మంది అమ్మాయిల సంఘటనలు మన పేపర్లో చూస్తున్నాము మీడియా ద్వారా మనం వింటున్నాము అయితే ఇలాంటి చెడులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి మరి ఎప్పుడైతే వివాహాన్ని కష్టతరం చేసేసిందో ఈ సమాజము మానవులు వివాహాన్ని కష్టతరం చేశారో అప్పుడు ఏమైపోయిందంటే వ్యభిచారానికి దారులు తెరుచుకున్నాయి ప్రవక్త ముహమ్మద్ సవా తెలియజేశారు నేను వివాహాన్ని సులభతరం చేయడం కోసం వచ్చాను వ్యభిచారాన్ని కష్టతరం చేయడం కోసం వచ్చానని చెప్పారు ఇస్లాం ధర్మం ఈ సామాజిక చల్లును రూపమే ధర్మం ఇస్లాం ధర్మం మరి ప్రవక్త ముహమ్మద్ సవా తెలియజేసిన విషయం ఏమిటంటే బుహారీ మరియు ముస్లిం హదీస్లో ప్రస్తావించబడినటువంటి హదీస్ అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లాను కథనం ప్రకారముగా ప్రవక్త మహమ్మద్ వారు తెలియజేశారు ఓ నవయువకులారా మీకు నిఖా చేసుకునే స్తోమత ఉంటే వెంటనే మీరు నిఖా చేసుకోండి ఎందుకంటే నిఖా మీ చూపులను పర్యవేక్షిస్తుంది మీ చూపులను కాపాడుతుంది మీ మర్వాంగాలను పర్యవేక్షిస్తుంది ఒకవేళ మీలో నిఖా చేసుకునే స్థోమత లేకపోతే మీరు ఉపవాసాలు పాటించండి ఎందుకంటే ఉపవాసాలు మీకు ఒక కవచంగా డాలుగా పనిచేస్తాయి మిమ్మల్ని చెడు నుండి ఆపుతాయి అని ప్రవక్త మొహమ్మద్ సవారి తెలియజేశారు ఈ హదీస్ ఏదైతుందో ప్రవక్త మహమ్మద్ తెలియజేసిన ప్రవచనం ఏదైతుందో ఈ ప్రవచనంలో అనేక విషయాలునే మనం గమనించదగ్గవి ముఖ్యంగా ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే మీకు నిఖా చేసుకునే స్థోమత కనుక ఉంటే నిఖా చేసుకోండి మీకు వివాహం చేసుకునే స్థోమత ఉంటే వివాహం చేసుకోండి అని ఎవరికి చెప్పారు నవ యువకులకు చెప్పారు అంటే భార్యని పోషించే స్థోమత వచ్చిన తర్వాత నిఖా చేసుకుని చెప్పారే తప్ప అల్లుణ్ణి పోషించే స్తోమత వచ్చిన తర్వాత కూతురికి వివాహం చేయమని ప్రవక్తం ఒకసారి తెలియచేయలేదు అంటే పోషించే బాధ్యత భర్తగా ఉంది అల్లుణ్ణి పోషించే బాధ్యత మామగా లేదు ఈ విషయాన్ని మనం గుర్తించాలి ఈ విధంగా నిఖాన్ని సులభతరం చేశారు కట్న కాలికలు ఇస్లాంలో నిషేధించబడ్డాయి అయితే బుఖారి మరియు ముస్లిం హదీస్లో ప్రస్తావించబడే విషయం ఏమిటంటే అబుహురేరా రజుల్లాహ్ను వారు తెలియజేస్తున్నారు ప్రవక్త మొహమ్మద్ సల్స్ వారు తెలియజేశారని సర్వసాధారణంగా సమాజంలో స్త్రీని వివాహం కొరకు నాలుగు ప్రాతిపదికలపై ఎన్నుకుంటారు మొదటి ప్రాతిపదిక వారి యొక్క ఆ స్త్రీ యొక్క ఐశ్వర్యాన్ని చూస్తారు ఆ స్త్రీ యొక్క ఆస్తిపాస్తులు సిరి సంపదలు చూసి దాని ఆధారంగా వివాహం చేసుకుంటారు మరికొందరు ఏం చేస్తారంటే వారి యొక్క వంశము పేరు ప్రఖ్యాతలు వారి కుటుంబాన్ని చూసి వివాహం చేసుకుంటారు మరికొందరు వారి యొక్క అందచందాలు చూసి వివాహం చేసుకుంటారు మరి నాలుగో ప్రతిపదిక ఏమిటంటే ఆ స్త్రీ యొక్క ధార్మికత దైవభీతి చూసి వివాహం చేసుకుంటారు అని ప్రవక్తం అన్నారు మీరు మాత్రం ఆధ్యాత్మికతకు ఆ స్త్రీ యొక్క దైవభీతికే ప్రాధాన్యత ఇవ్వండి మీకు మేలు జరుగుతుంది అని చెప్పారు అంటే ఇక్కడ నాలుగు విషయాలు ఉన్నాయి మనం సమాజంలో కూడా ఈ నాలుగు విషయాలను చూస్తున్నాం ఈ నాలుగు విషయాల ప్రాతిపదిక వారి యొక్క డబ్బు ఆస్తిపాసులు ఐశ్వర్యము అందచందాలు వంశము కుటుంబము వారి యొక్క ధార్మిక విషయాలు మరి ఈరోజు ఏదైతే ఇక్కడ నిఘా జరుగుతుందో మాషాల్లా ఇక్కడ నుండి వధువైనా వరుడైనా కనండి మాకు సుపరిచితులు వారు ఒకరినొకరు ఏ విధంగా ఎన్నుకున్నారంటే వారి యొక్క దైవభీతి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి ఎన్నుకోవడం జరిగింది ప్రవక్త ముహమ్మద్స్వారి హదీస్ ప్రకారముగా ఎందుకని ఈ ప్రవక్త వారు ఈ విధంగా చెప్పారు ఒకవేళ ఆ స్త్రీ కానీ ఆ పురుషుడు కానీ ధార్మికత లేదు ఆ వ్యక్తిలో దైవభీతి లేదు ఆ విశ్వాసం లేదు ఆ వ్యక్తి దగ్గర ఎంత అందం ఉన్నా ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ అది అతని జీవితంలో సుఖాన్ని తీసుకుని రాలేదు పరలోకంలో సాఫల్యం పొందడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు కాబట్టి సుదర మహాశిల్ల హురాన్ గ్రంథంలో మనం పరిశీలించినట్లయితే సూర్య సూర్యబఖ్రా రెండు వందల ఇరవై ఒకటో ఆయన చూసుకున్నట్లయితే అల్లా సుమంతల స్త్రీని అయినా పురుషుని ఎలా ఎన్నుకోవాలి ఎవరితో వివాహం చేసుకోవాలో తెలియజేస్తున్నారు వివాహం ఎవరితో చేసుకోవాలి ముష్రిక్ స్త్రీలు విశ్వసించినంత వరకు వారితో మీరు వివాహం చేసుకోవద్దు ముష్రిక్ స్త్రీలు అంటే ఎవరు షిర్క్ చేసేవారు షిర్క్ అంటే ఏమిటి సృష్టికర్త పుట్టించినటువంటి దైవం ఎవరైతే ఉన్నారో సృష్టికర్తన అల్లా అతనిని కాకుండా మరొకరిని దైవంలా చేసుకుని ఆరాధించేవారు సృష్టికర్తన దేవునితో పాటు మరొకడు కూడా దేవుడు ఉన్నాడని మరొక దైవాన్ని కల్పించుకుని ఆరాధించేవారు ముష్రికులు అంటే దైవ ఏతలను ఆరాధించేవారు సృష్టికర్తన దైవం కాకుండా ఇతరులను ఆరాధించేవారు ముష్రికులు ముష్రికులు ఎప్పటివరకైతే విశ్వాసులుగా మారారో దైవ దాసులుగా మారరో అప్పటివరకు ఆ స్త్రీని మీరు వివాహం చేసుకోవద్దు వారు ఎంత అంధగత్తలేనా కానీ వారి దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ వారు మీకు ఎంత నచ్చినా కానీ వారికన్నా విశ్వాసంలో ఉన్నటువంటి ఒక బానిస మీకు చాలా మేలు అని తెలియచడం జరిగింది అదేవిధంగా ముష్రిక్ పురుషుడికి మీ స్త్రీలను అంటే మీ కూతుర్లను కానీ మీ సోదర్యములలో కానీ వివాహానికి ఇవ్వకూడదు ఎప్పటికైతే ఆ ముష్రిక్ పురుషుడు విశ్వసించడో విశ్వాసిగా మారడో అని తెలియచడం జరిగింది ఎందుకంటే ఆ ముష్రికులు మిమ్మల్ని అగ్నివైపుకు ఆహ్వానిస్తారు అల్లా సుమంతలా మీరు స్వర్గంలోకి రావాలని అభిలషిస్తున్నాడు కాబట్టి సుదర్ మహాశరా వివాహం ఎవరితో చేసుకోవాలి ఏ ప్రాతిపదికలో ఎన్నుకోవాలి స్త్రీనైనా పురుషునైనా అన్న విషయము స్పష్టంగా సృష్టికర్తనం ఇస్లాం ధర్మంలో హురాన్లో తెలియచేయడం జరిగింది హదీస్లో ప్రవక్త సారు బోధించడం జరిగింది అయితే మరి నిఖా గురించి చూసుకున్నట్లయితే ఆయిషా రజల్లాహన్ అహ వారు తెలియచేస్తున్నారు ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లాస్ వారు తెలియజేశారని నిఖా చేసుకునేటప్పుడు ప్రకటించి మరీ చేయండి అన్నారు ఈ రోజు మరి ఏదైతే నిఘా జరుగుతుందో ఇక్కడ మనం ఇంతమంది హాజరై ఉన్నవారంటే వారు మనకి ప్రకటించారు వారు తెలియచేశారు ఆ వాడు వెడ్డింగ్ కార్డ్స్ ద్వారా అయినా కానీ మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ప్రకటించారు ఇది సున్నత్ సున్నత్ ప్రకారంగా వారి నిఖాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆ తర్వాత మరొక విషయాన్ని చూసుకున్నట్లయితే అబు మూసా రజల్లాను వారు చూసుకున్నట్లయితే వారు తెలియజేశారు ముహమ్మద్ సల్లాహు అలస్ వారు తెలియచేశారని వలి లేకుండా నిఖా జరపకూడదు వలి అంటే అమ్మాయి స్త్రీ తరపున వధువు తరపున సంరక్షకుడు తప్పకుండా ఉండాలి వలీ లేకుండా నిఖా జరపకూడదని ప్రవక్త ముహమ్మద్ సమర్థ్ తెలియజేస్తారు మరి ఏదైతే ఇక్కడ నిఖా జరుగుతుందో స్త్రీ తరపు నుంచి వలీ ఉన్నారు సంరక్షకుడు ఉన్నారు సంరక్షకుడు ఎవరు ఉండాలంటే తండ్రి కానీ అన్నయ్య కానీ బాబాయ్ కానీ మామ కానీ వారి తరపు నుంచి ఒక సంరక్షకుడు ఉండాలి తప్పకుండా అది నియమము ఇస్లాం ధర్మంలో ముహమ్మద్ సుల్ తెలియచడం జరిగింది ఆ తర్వాత బిన్ అబ్బాస్ రజల్లా అన్హా అనువారు తెలియజేస్తున్నారు మొహమ్మద్ సల్స్ వారు తెలియజేశారని ఎవరైతే సాక్షులు లేకుండా వివాహం చేసుకుంటారో వారు అక్రమ సంబంధాన్ని చేస్తున్నట్లు అక్రమ సంబంధంలో ఉన్నట్లు అని తెలియజేశారు అంటే నిఖా జరగదు ఎప్పటివరకైతే సాక్షులు ఉండరు నిఖా యొక్క పద్ధతి ఏమిటి ఇస్లాం ప్రకారంగా అంటే నిఖా జరగాలంటే ఒక పురుషుడు ఒక స్త్రీకి మధ్య వివాహం జరగాలంటే ఒక స్త్రీ తరపు నుంచి సంరక్షకుడు ఉండాలి వలి ఉండాలి ఆ తర్వాత నిఖాకి ఇద్దరు సాక్షులు ఉండాలి ఇద్దరు వ్యక్తులు సాక్షులుగా ఉండాలి ఇద్దరు సాక్షుల సమక్షంలో ఆ సంరక్షకుడు ఆ ఇద్దరు స్త్రీ మరియు పురుషుడు యొక్క వివాహం జరుగుతుంది అక్కడ హురాన్ నుంచి నాలుగు అయితే నేను పఠించానో ఆ ఆయతులు పఠించి నిఖా చేయడం జరుగుతుంది మరి ఈ నిఖా ఎలా జరుగుతుంది అంటే నిఖాలో ముందుగా స్త్రీని అడుగుతారు మరి నీవు ఈ ఇద్దరు సాక్షుల ప్రకారముగా ఇతని సంరక్షణలో ఫలానా వ్యక్తినితో ఇచ్చి నీకు వివాహం చేయదలుచుకున్నాము ఇంత మహర్తో నీకు అంగీకారమేనా అని అంగీకారము సమ్మతి అడుగుతారు ఆ స్త్రీని మరి ఆ స్త్రీ మూడు పర్యాలు నాకు అంగీకారమే అని నాకు ఇష్టమే అని తన అంగీకారం మూడు సార్లు తెలియచాలి ఆ తర్వాత అదే ప్రశ్న పెళ్ళికొడుకు కుమారుడిని కూడా అడుగుతారు నీకు అంగీకారమేనా ఈ వివాహం అని ఆ కుమారుడు మూడు సార్లు నాకు అంగీకారమే అని చెప్తే అప్పుడు వారి యొక్క వివాహము జరుగుతుంది మరి వివాహంలో ఉన్న షరత్ ఏమిటంటే పెళ్లి కుమారుడు వరుడు వధువుకి మహర్ చెల్లించాలి మహర్ అంటే స్త్రీ ధనము స్త్రీ యొక్క ఆర్థిక హక్కు ఏదైతే ఉందో అది చెల్లించాలి కట్నాలు ఏవైతే ఈరోజు అమ్మాయి తరపు నుంచి అబ్బాయిలకు ఇస్తున్నారో ఇది ఇస్లాంలో నిషేధించబడింది ఏముంది అబ్బాయి తన తరపు నుంచి వధువుకి మహర్ చెల్లించదు వారి యొక్క హక్కు ఎందుకంటే వారు పూర్తి జీవితాన్ని మీకోసం అర్పించడం కోసం మీకోసం వచ్చేస్తున్నారు వారికి మహర్ చెల్లించాలి ఈరోజు ఏదైతే నిఘా జరుగుతుందో అబ్దుల్ షఫీ గారు అంతుల్లాకి పదివేల రూపాయలు మహర్ చెల్లించి వివాహం చేసుకోవడం జరిగింది అయితే సుదరులారా మరి ఈ మహర్ ఎంత ఇవ్వాలి ఎలా నిర్ణయించాలంటే వరుడు యొక్క స్తోమతని బట్టి వరుడికి ఇబ్బంది కలగకుండా ఉండేంత మహర్ ఇవ్వాలి అది వధువు పెళ్ళు కుమార్తె స్వీకరించాలి అంగీకరించాలి ఆ మహర్ని దీని గురించి ఒక బా రజల్లా నుహారు తెలియచేస్తున్నారు ముహమ్మద్ సల్స్ వారు తెలియజేశారనేసి ఏమైనా తెలియజేశారు ముహమ్ సల్లిస్మారు అతి సులువుగా చెల్లించదగ మహర్ అతి ఉత్తమమైనటువంటి మహర్ అన్నారు మహర్ ఇచ్చేటప్పుడు అతి సులువుగా చెల్లించగలగాలి దానికోసము ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం రాకూడదు దానికోసం అప్పులు చేయవలసిన అవసరం రాకూడదు అలాంటి మహర్ మీరు చెల్లించాలి అతి సునాయసంగా చెల్లించగలగాలి అని చెప్పారు స్త్రీకి వధువుకి మహర్ డిమాండ్ చేసే హక్కు ఉంది నాకు ఇంత మహర్ కావాలి ఇంత మహర్ ఉంటేనే నేను వివాహం చేసుకుంటాను అని డిమాండ్ చేసే హక్కు స్త్రీకి ఉంది కానీ ఆ డిమాండ్ ఎలా ఉండాలి వివాహాన్ని కష్టతరం చేసే విధంగా ఉండకూడదు వివాహాన్ని సులభతరం చేసే విధంగా ఉండాలి ఎందుకంటే ఇస్లాం ధర్మం వివాహాన్ని సులభతరం చేయటం కోసం వచ్చినటువంటి ధర్మం కాబట్టి అయితే ఆ తర్వాత మొహమ్మద్ సల్స్ వారు తెలియజేశారు సహల్బీన్ సాద్ రజల్లాహను వారు తెలియజేశారు ముహమ్మద్ సల్స్ వారు తెలియజేశారు ఏమని మొహమ్మద్ సల్స్ వారు ఒకసారి ఒక ఇనుప ఉంగరాన్ని మహారుగా ఇప్పించి ఒక పురుషుడికి ఒక స్త్రీతో వివాహం జరిపించారు ఏమి ఇప్పించారండి ఒక ఇనుప ఉంగరాన్ని ఇప్పించారు అదే బుహారీలో ఉన్నటువంటి హదీస్ ఏమిటంటే బిన్ సాద్ రజల్లాహన్ వారు తెలియచేస్తున్నారు ఒకసారి మొహమ్మద్ సల్స్ వారి వద్దకి ఒక వ్యక్తి వచ్చారు అతను ఒక స్త్రీతో వివాహం ఆడదలుచుకున్నారు కానీ అతని వద్ద మహారివ్వడం ఇవ్వడం కోసం ఏమీ లేదు అప్పుడు ప్రవక్త మొహమ్మద్ వారు అడుగుతారు నీ దగ్గర ఏమీ లేదా కనీసము ఒక ఇనుప ఉంగరం కూడా లేదంటే అల్లా సాక్షిగా నా దగ్గర ఇనుప ఉంగరము లేదు అసలు ఏమీ లేదు మహారి కోసం ఇవ్వడానికి అప్పుడు ప్రవక్త మహమ్మద్ వారు అంటారు ఆ సహాబీతో ఆ వ్యక్తితో నీకు ఖురాన్లో ఏమైనా సూరాలు గుర్తున్నాయా ఖురాన్లో ఏమైనా అధ్యాయాలు వాక్యాలు గుర్తున్నాయా అంటే ఓ అల్లా యొక్క ప్రవక్త నాకు ఫలానా 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 సూరాలు నాకు జ్ఞాపకం ఉన్నాయి అంటారు ఓ పని చెయ్యి మహారి కింద నువ్వు ఈ సూరాలు ఆ స్త్రీకి నేర్పించు వివాహం చేసుకొని చెప్తారు చూడండి ఎంత ఈజీగా ఉందో నిఖాన్ని సులభతరం చేయడం కోసము వ్యభిచారాన్ని కష్టతరం చేయడం కోసం వచ్చారు ప్రవక్త మొహమ్మద్ సల్లెల్లా అల్లూ వసలం వారు అయితే సోదర మహాశలరావు ఉమ్మేశ్ సులైం రజల్లాహనహ ఎవరైతే గొప్ప విశ్వాసి ఉన్నారో స్త్రీమూర్తి ఉమ్మే సులైం రజల్లాన్హారు వారు వివాహం చేయదలుచుకున్నారు ఆ సమయంలో ఉమ్మే సులైం వారి దగ్గరికి అబూ అబూతలహా వస్తారు అప్పటికి అబూతలహా దేవుని దాసుడుగా మారి ఉండాడు అబూతలహా వచ్చేసి అడుగుతున్నారు నేను నిన్ను వివాహం చేసుకోవడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను అంటే ఉమ్మే సులైమార్ అంటారు నేను నీతోనా నేను విశ్వాసిని నువ్వు అవిశ్వాసి నువ్వు దైవాన్ని విశ్వసించలేదు నేను నీతో ఎలా వివాహం చేసుకుంటాను అని ఉమేశ్ సులైమార్ అన్నప్పుడు అబు తలహార్ అంటారు నేను మక్కాలో ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడిని నేను ఆజానుభావాన్ని ఇంత సిరి సంపదలు ఉన్నవాడిని నా సంబంధాన్ని కాదంటావా అని అన్నప్పుడు ఉమ్మే వారు అంటారు అవును విశ్వాసులు విశ్వాసులతో వివాహం చేసుకోవాలి నువ్వు ఎప్పుడైతే దేవుని దాసుడుగా మారవో అప్పటివరకు నేను అంగీకరించను అన్నప్పుడు ఆ సమ అతను ఆలోచిస్తాడు అల్లా సుమంతల తలహా వారికి హిదాయత్ ఇవ్వడం జరుగుతుంది అబూ తలహా వారు ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తారు ఇస్లాం ధర్మం అంటే సృష్టికర్త ఒక్కడే అని విశ్వసించడము ఉందని విశ్వసించడము శాశ్వతతో స్వర్గము శాశ్వత నరకముందని మహమ్మద్ సలహాన్ని చివరి ప్రవక్తగా విశ్వసించి ఖురాన్ ప్రకారంగా జీవితం గడపడము వారు విశ్వసించారు విశ్వసించిన తర్వాత అక్కడ వివాహం జరుగుతుంది అంటే ఇక్కడ ఉమ్మే సులైం వారు మెహర్ కింద స్త్రీధనం కింద ఏమడిగారంటే అబుతలహ యొక్క విశ్వాసాన్ని అడిగారు నువ్వు విశ్వాసిగా మారిపోవాలి ఇదే నాకు నువ్వు ఇచ్చే మెహర్ అన్నారు చూసారా ఎంత సులువుగా ఉన్నీ మహర్ ఈ విధంగా నిఖాన్ని సులభతరం చేయడం జరిగింది సుదర్మహాశ అయితే నిఖా జరిగిన తర్వాత భర్తకి భార్యపై ఏవైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు భర్త చెల్లించాలి అదే ఒప్పందం భార్య భర్తపై ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులు భార్య చెల్లించాలి ఇది నిఖా యొక్క ఒప్పందము ఉదాహరణకు చూసుకున్నట్లయితే పురుషుడు అంటే భర్త తాను ఏదైతే తింటాడో అదే తన భార్యకి తినిపించాలి తను ఏదైతే తొడుగుతాడో అదే తన భార్యకి తొడిగించాలి తను మాత్రం బయటకు వెళ్ళి బిర్యానీలు తింటున్నాడు ఇంట్లో పచ్చడి కూడా తినిపిస్తున్నాడు ఇది ఇస్లాం ధర్మం ఒప్పుకునేటువంటి విషయం తను మాత్రం హుందాతనంగా దుస్తులు ధరిస్తున్నాడు భార్య గురించి పట్టించుకోవడం లేదు ఇస్లాంలో లేనటువంటి విషయం ఇస్లాం చెప్తుంది హక్కులు నెరవేర్చాలి భార్య హక్కులు నువ్వు ఏదైతే తింటావో అది నీ భార్యకు తినిపించు నువ్వేదైతే తొడుగుతావో అదే నీ భార్య కూడా తొడిగించు ఆ స్థాయి మెయింటైన్ ఎందుకంటే నీ జీవిత భాగస్వామి నీ భార్య హక్కు నువ్వు చెల్లించాలి ఆ తర్వాత సుధర మహాశారా ప్రవక్త ముహమ్మద్ సుస్మ వారు తెలియజేశారు మీరు పుణ్యాపేక్షతో పుణ్యం లభించాలన్న ఆశతో ఏ చిన్న కార్యం చేసినా కానీ మీకు పుణ్యం లభిస్తుంది మీ సంకల్పం ఉండాలి మీరు మీ భార్యకి ప్రేమతో ఒక ముద్ద అన్నం తినిపించినా కానీ మీకు పుణ్యం లభిస్తుందని చెప్పారు ప్రవక్త ముహ్మద్ సులస్ వారు అంటే ప్రేమ ఆప్యాయతో ఏ విధంగా జీవితం గడపాలి భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి అన్న విషయం తెలిపినటువంటి ధర్మం ఇస్లాం ధర్మం ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సులస్వా తెలియజేశారు బుహారీలో ఉన్నటువంటి హదీస్ ఏమిటది ఒక విశ్వాసి తన భార్య పిల్లల కోసం ఏదైతే ఖర్చు చేస్తాడో అది అతను అల్లా మార్గంలో దానం చేసిన పుణ్యంతో సమానంగా అతనికి పుణ్యం లభిస్తుందన్నారు ఒక వ్యక్తి ఉన్నాడు వివాహం చేసుకున్నాడు భార్య పిల్లలు కలిగారు భార్య కోసం ఖర్చు పెడుతున్నాడు దేనికోసము రక్షణ కోసము పోషణ కోసము పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాడు విద్య కోసము రక్షణ కోసము వసతుల కోసము ఆ ఏదైతే ఖర్చు ఉందో అది అతను అల్లా మార్గంలో దానం చేసే పుణ్యం వస్తుందో ఆ పుణ్యం లభిస్తుందని చెప్పారు చూడండి ఎంత గొప్ప విషయమో కానీ రెండు షరతులు ఉన్నాయి రెండు షరతులు మొదటిది ఆ వ్యక్తి విశ్వాసీ అయి ఉండాలి దేవుడి దాసుడై ఉండాలి రెండోది అతను ఆ సంకల్పం నియత్ చేసుకుని ఉండాలి నేను అల్లాని సంతోషపెట్టడం కోసము అల్లాహ కోసం నా భార్య హక్కులు నేను చెల్లిస్తున్నాను అన్న సంకల్పం చేసుకుని ఉండాలి అయితే ఐషా రజల్ వారు తెలియచేశారు ముహమ్మద్ సల్ల్లా వారు తెలియజేశారని ఏమని మీలో ఉత్తముడు ఎవరో తెలుసా ఉత్తమమైన వాడు బెస్ట్ ద బెస్ట్ ఎవరో తెలుసా అని అడిగారు ఎవరు ఉత్తముడు ఎవరు ఎవరైతే మీలో మీ భార్యలకు ఉత్తముడుగా ఉంటారో అతనే మీలోంచి ఉత్తముడు అన్నారు మీరు బయట చూసుకుంటే చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు మీ భార్య ఎడల మీరు ఉత్తముడుగా ఉన్నారా ఉత్తమంగా ప్రవర్తిస్తున్నారా మీరు మీ భార్య ఎడల ఉత్తమంగా ఉంటే మీరే ఉత్తములు అని ముసారు చెప్పారు నేను నా భార్య ఎడల అందరికంటే గొప్ప ఉత్తముణ్ణి అని చెప్పారు ఇది భార్య యొక్క హక్కు వారిని ట్రీట్ చేయాలి గౌరవించాలి వారిని ఆ తర్వాత స్త్రీల పట్ల ఏవైతే హక్కులు ఉన్నాయో మరి భర్త యొక్క హక్కుల గురించి మనం చూసుకున్నట్లయితే ఉత్తమమైన స్త్రీ ఎవరు ఉత్తమమైన స్త్రీ ఎవరు అంటే ప్రవక్త మొహమ్మద్ వారు తెలియచేస్తున్నారు ఎవరైతే భర్త యొక్క భర్తకి విధేయత చూపుకుంటూ భర్త ఏదైనా పని చెప్పినప్పుడు అడ్డు చెప్పకుండా పని చేసుకుంటూ భర్తకి మనసుకి ఇబ్బంది కలిగించకుండా ఏ ఏ భార్య అయితే మెలుగుసుకుంటుందో ఆ భార్య ఉత్తమమైనటువంటి భార్య అని చెప్పారు ప్రవక్త మొహమ్మద్ సహార్ తెలియజేశారు ఏ స్త్రీ అయితే అంటే ఏ భార్య అయితే ప్రతిరోజు ఐదు పూటలు నమాజ్ చేస్తూ నెలలో ఉపవాసాలు పాటిస్తూ తన శీలాన్ని కాపాడుకుంటూ తన భర్తకి విధేత చూపుతుందో ఆ స్త్రీ స్వర్గ ప్రవేశం ఎలా జరుగుతుందంట స్వర్గానికి అనేక ద్వారాలు ఉన్నాయి తాను ఏ ద్వారం ద్వారా స్వర్గంలోకి ప్రవేశించాలనుకుంటే ఆ ద్వారం ద్వారా తను స్వర్గంలోకి ప్రవేశించవచ్చు అంత గొప్ప హక్కుదారులుగా మారిపోతుంది భార్య కండిషన్ ఏమిటి భర్తకి విధేయత చూపాలి తన శీలాన్ని కాపాడుకోవాలి రంజాన్లో ఉపవాసాలు పాటించాలి ప్రతిరోజు ఐదు పుటలు నమాజ్ చేయాలి ఇది కండిషన్ ఈ విధంగా జీవితం గడిపితే పరలోకంలో గొప్ప సాఫల్యం ఉందని తెలియచడం జరిగింది అయితే సుదర్మహాషిలరా సూరి బహ్రాలో రెండో సురా నూట ఎనభై ఏడో వాక్యంలో చూసుకున్నట్లయితే అల్లా సుమంతలా తెలియజేశారు భార్యా భర్తలు ఒకరికొకరు దుస్తులు లాంటి వారు అన్నారు భర్త భార్య కోసం దుస్తులు లాంటి వాడు భార్య భర్త కోసం దుస్తులు లాంటి భార్య అని చెప్పారు ఏంటి దుస్తులు అంటే ఏమిటి చూడండి దుస్తులు అంటే ఒక వ్యక్తి యొక్క శరీరానికి అతి దగ్గరగా ఉన్నటువంటిది ఏంటంటే అతని యొక్క దుస్తులే భార్య కథ దగ్గరగా భర్త ఉంటాడు భర్త అతి దగ్గరగా భార్య ఉంటుంది ఒకరి రహస్యాలు ఒకరికి తెలిసి ఉంటాయి ఒకరి గురించి ఒకరికి చాలా చక్కగా తెలుసుంటాయి ఒక వ్యక్తి యొక్క దుస్తులు అతనికి గౌరవాన్ని ఇస్తాయి ఒక వ్యక్తి యొక్క దుస్తులు అతనికి రక్షణనిస్తాయి ఇస్తాయి ఒక వ్యక్తి యొక్క దుస్తులు అతనిలో ఉన్న లోపాలని కప్పివేస్తాయి అదేవిధంగా మీరు ఒకరికొకరు దుస్తులు అన్నారు భార్య తన భర్త కోసం గౌరవంగా ఉండాలి భర్త తన భార్య కోసం గౌరవంగా ఉండాలి అంతేకాదు ఒకరికొకరు రక్షణగా ఉండాలి అంతేకాదు ఒకరిలో ఉన్న లోపాలు మరొకరికి ఖచ్చితంగా తెలుసుంటాయి ఒకరి లోపాలను మరొకరు కప్పివేస్తూ ఉండాలి ఏ విధంగా అయితే దుస్తులు మన లోపాలని కప్పివేస్తున్నాయో కాబట్టి సోదర మహాశారా నిఖా అనేది ఏదైతుందో ఇది గొప్ప బంధం నిఖా అనే శుభకార్యం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఏకమవుతున్నారు రెండు కుటుంబాలు ఏకమవుతున్నాయి దేవునికి భయపడుతూ దేవునికి పరలోక భావనతో మనం జీవితం గడిపినట్లయితే ఇహలోకంలో మరియు పరలోకంలో గొప్ప సాఫల్యాన్ని పొందుతాము అయితే ప్రవక్త మొహమ్మద్ సార్ తెలియజేశారు మీరు మీ భార్యల వద్ద మీ కోరిక తీర్చుకుంటే అది కూడా మీకోసం పుణ్యమే అన్నారు సహాబీలు అడిగారు ప్రవక్త వారితో పాటు ఉన్నటువంటి సహచరులు అడిగారు ఓ అల్లాగో ప్రవక్త ఇదేలా మేము మా కోరికలు మా భార్య వద్ద తీర్చుకుంటే అది మాకు పుణ్యమేలా అంటే ప్రవక్త మొహమ్మద్ సార్ తెలియజేశారు అదే కోరిక మీరు ఇతరుల వద్ద తీర్చుకుంటే అదే కోరిక మీరు అధర్మంగా తీర్చుకుంటే అదే కోరిక మీరు అక్రమార్గంలో తీర్చుకుంటే అది మీకోసం పాపము కాదా అది పాపమైనప్పుడు ఇది పుణ్యకారం ఎందుకు కాకూడదు ఇది పుణ్యకారమే అన్నారు చూడండి అంటే నిఖా వల్ల నిఖా వల్ల ఒక మనిషికి ఒక జీవిత భాగస్వామ్యం దొరకడమే కాకుండా ఒక గొప్ప ఒక బంధుత్వ సంబంధాలు పెరగడమే కాకుండా జీవితంలో ఒక మనశ్శాంతి వస్తుంది ఒక జీవితంలో ఒక ఆనందంగా ముందుకు జరిగేటువంటి ఒక గొప్ప అవకాశం ఉంది కానీ కండిషన్ ఏమిటి నిఘా ఎలా చేసుకోవాలి ఈరోజు సమాజంలో ప్రజలు చేసుకున్న విధంగా కాదు హురాన్లో అల్లా ఆజ్ఞాపించిన ప్రకారంగా ప్రవక్త ముమ్మస్సు వారు తెలియజేసిన పద్ధతి ప్రకారంగా నిఘా చేసుకుంటే మన జీవితంలో సుఖశాంతులు పరలోకంలో సాఫల్యం ఉంటుంది అయితే ప్రవక్త ముసారి తెలియజేస్తారు ఏ నిఖాలో అయితే అతి తక్కువ ఖర్చు అవుతుందో ఆ నిఖాలో అతి ఎక్కువగా అల్లా యొక్క కారుణ్యము శుభాలు ఉంటాయని చెప్పారు ఈరోజు నిఖాలు ఎలా జరుగుతున్నాయి పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి అంటే నువ్వు అన్ని వంటలు పెడితే నేను ఇన్ని రకాల వంటలు పెడతాను నువ్వు అలా చేస్తే నేను ఇలా చేస్తాను అది ఒక గుర్తింపుగా చేసుకునేటువంటి వైఖరి చూస్తున్నాం కానీ అల్లా యొక్క శుభాలు ఉండవు అల్లా యొక్క కారుణ్యం ఉండదు ఏ నిఖాలో అయితే అతి తక్కువ ఖర్చు ఉంటుందో ఆ నిఖాలో అల్లా యొక్క కారుణ్యము శుభాలు సమృద్ధి అతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సోదర మహాశ మరి నిఖా గురించి కొన్ని విషయాలు తెలుసుకునే అవకాశాన్ని దేవుడు మనకు కల్పించాడు ఇక్కడ మరి ముస్లిం సోదరులు ముస్లింతల సోదరులు చాలామంది ఇక్కడ విచ్చేస్తున్నారు ప్రతి ఒక్కరి కోసం నేను దువా చేస్తున్నాను మరి ప్రతి ఒక్కరి కోసం నేను చివరిగా ఒక చిన్న సందేశం ఇవ్వదలుచుకున్న విషయం ఏమిటంటే ఈరోజు సమాజంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు వేరువేరుగా మతాలుగా కులాలుగా వర్గాలుగా సంఘాలుగా విడిపోయి మీ దేవుడు వేరు నా దేవుడు వేరు నా మతం వేరు నీ మతం వేరని రకరకాలుగా విడిపోయి జీవితం గడుపుతున్నారు సోదరులరా ఒకసారి ఆలోచించండి వాస్తవానికి మనం వేరువేరా వాస్తవానికి మీ దేవుడు వేరు నా దేవుడు వేరా వాస్తవానికి మనం వేరువేరువా ఎంత మాత్రము కాదు సోదరులరా మనమందరము కూడా ఒకే తండ్రి సంతానం ఆదం అల ఇస్లాం సంతానం మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్తన దైవం ఒక్కడే ఒకే ఒక దైవం మనల్ని పుట్టించాడు ఎవరా దైవము ఏ దేవుడైతే భూమిని తయారు చేశాడు ఏ దేవుడైతే ఆకాశాన్ని తయారు చేశాడు ఏ దేవుడైతే సూర్యుని మన కోసం ఉదయింపచేస్తున్నాడు ఆ దేవుడే హిందువులని ముస్లింలని క్రైస్తవులని మానవులందరినీ సమస్త సృష్టిని సృష్టించినటువంటి దైవం కాబట్టి సోదర మహాశారా ఈ విషయాన్ని గుర్తించాలి నిజమైన సృష్టికర్తను తెలుసుకోవాలి ఇప్పుడు నన్ను ఎవరైనా ప్రశ్నిస్తే నిన్ను పుట్టించిన నీ దేవుడు ఎవరో నీకు తెలుసా అంటే నా దగ్గర సమాధానం ఉండి ఉండాలి మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మిమ్మల్ని పుట్టించిన మీ సృష్టికర్తన దైవం ఎవరో నీకు తెలుసా అంటే మీ దగ్గర సమాధానం ఉండాలి నేను ఇష్టపడే దైవం కాదు నేను నమ్ముతున్న దైవం కాదు నేను పూజిస్తున్న దైవం కాదు నన్ను పుట్టించిన నా సృష్టికర్త నా దైవం ఎవరు అంటే నాకు తెలిసి ఉండాలి అదే ఇస్లాం స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ఖురాన్ గ్రంథంలో సూర్య అఖ్లాస్ నూట పన్నెండో సురా ఒకటి నుండి నాలుగు వాక్యాలు మనం పరిశీలించినట్లయితే హు అల్లాహు వహద్ చెప్పండి ప్రకటించండి అల్లా ఒకడే అద్వితీయుడు అల్లాహు సమద్ ఆయన నిరాపేక్షపరుడు ఎలాంటి బలహీనతలు లేనివాడు ఎవరి మీద ఆధారపడేవాడు కాదు ఉదాహరణకి నేనున్నాను నేను అన్నం తింటాను ప్రతిరోజు ఎందుకు నాకు ఆకలి అవుతుంది అన్నం మీద ఆధారపడుతున్నాను నేను నీళ్లు తాగుతాను ఎందుకు నాకు దాహం వేస్తుంది నేను బలహీను నీటి మీద నేను ఆధారపడుతున్నాను నేను ప్రతిరోజు నిద్రపోతాను ఎందుకు నేను అలిసిపోతున్నాను నాకు నిద్ర అవసరం ఉంది నేను ఆధారపడుతున్నాను దేవుడు అనేవాడు నిద్రపోయేవాడు కాదు దేవుడు అలిసిపోడు దేవుడు అన్నం తినేవాడు కాదు దేవుడికి ఆకలి వేదు దేవుడు నీళ్లు తాగేవాడు కాదు దేవుడికి నీటి అవసరం మీద అతనికి దాహం వేదు దేవుడు అంటే సకల లోపాలకి సకల బలహీనతలకి అతీతమైన వాడే సృష్టికర్తన దైవం అల్లాహుస్ సమద్ లంయ్య లేదు వలం ఆ దైవం ఎవరి సంతానమూ కాదు ఆ దైవానికి సంతానమూ లేదు దేవుడికి కుమారుడు లేడు దేవుడికి కుమార్తె లేదు దేవుడికి సంతానం లేదు ఆ దేవుడు కూడా ఎవుడి కుమారుడు కాదు దేవుడు అనేవాడు ఒకడే ఉన్నాడు బలహీనతలు లేనివాడు ఎవరి సంతానము కాదు అనే సృష్టికర్తన దైవం వల్ల కుఫ్వాన్ అహద్ ఆ దేవునితో పాటు సరి సమానులు సాటి ఎవరూ లేరు సదురులరా ఒకసారి ఆలోచించండి జీవితం ముందుకెళ్తుంది ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు హురాని గ్రంథంలో అల్లా సమతాల తెలియజేశారు కుల్లు నఫ్సిన్ జాయగతులు మౌత్ పుట్టిన ప్రతి ప్రాణి కూడా చావు రుచి చూడక తప్పదు ఎప్పుడు ఎవరు ఎలా ఎప్పుడు చనిపోతారో తెలియదు ఇప్పుడే బ్రతుకుంటాడు ఒక సగం తర్వాత చనిపోయి ఉండొచ్చు ఎప్పుడైనా మరణం అనేది మనల్ని కబులించేస్తుంది మరణం రాకముందే జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవాలి సృష్టికర్తన దైవాన్ని తెలుసుకోవాలి సృష్టికర్తన దైవానికి దాసులుగా మారాలి మరి ఈరోజు అల్లా యొక్క కారుణ్యం వల్ల అల్లా యొక్క ఆజ్ఞ వల్ల ఈరోజు వీరిద్దరికి నిఖా నిశ్చయమైంది సంరక్షుడు ఉన్నారు వలీలు ఉన్నారు పదివేల రూపాయల మెహర్తో వారి వివాహం ఈరోజు జరిగింది నేను మనస్ఫూర్తిగా నా తరపున మీ అందరి తరపున కూడాను వరుడికి మరి వధువుకి పెళ్ళి కుమారుడికి పెళ్ళికూతురికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారిద్దరి కోసము వారిద్దరి కుటుంబ సభ్యులందరి కోసము నేను దువా చేస్తున్న వల్ల మరి ఇద్దరి కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉన్నారు వారిలో ఇంకా ఎవరైతే దైవాన్ని నిన్ను తెలుసుకోలేదు నిన్ను తెలుసుకునే భాగ్యాన్ని నువ్వు ప్రసాదించు నీ దాసులుగా వారిని మార్చు వారి జీవితాల్లో సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వు వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు ఏలోకంలో మంచి జీవితాన్ని ప్రసాదించు పరలోకంలో గొప్ప సాఫల్యాన్ని ప్రసాదించు మరి ఎవరైతే ఇక అబ్దుల్ షాఫీ మరియు అంతుల్లా ఉన్నారో వీరి జీవితాల్లో సుఖాన్ని ప్రేమని అభిమానాన్ని నువ్వు నింపు నీ యొక్క కారుణ్యాన్ని నువ్వు వర్షంపచే వారికి అతి త్వరగా ఒక మంచి ఆరోగ్యవంతులైన మంచి స్వాహ సంతానాన్ని ప్రసాదించవని అల్లాతో దువా చేస్తున్నాను వాహనా జనాబ్ షఫీ గారు వివాహానికి సంబంధించినటువంటి అనేక ముఖ్యమైనటువంటి విషయాలు మనకి వినిపించారు జిజాకల్ ఖైర్